SSM Developers Wari, Sri Karthikeya Mega Township, Jogipet. Namaste and Kesha, welcome to SumanTV. Chandrababu Naidiki, regular bail lavinchindi. Sudirga Nidikshana Tarvata, skill development case Samadinchi, Ainiki, Upasamano lavinchindi. Ipake interim bail on a 20 Chandrababu Naidiki, Ikapaina, regular bail Samadinchina Doda Angshalu, Vartinche 20 Aukasundi, Alane, Iravai Tumidi Tarvata, Aina, Rajiki, Sabalaki Koda, Hazaru Kavutsu and 20 clarity, AP High Court ichindi. దీనికి సంబంధించిన మరింత విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బత్తుల రామకోటయ్య గారు. రామకోటయ్య గారు నమస్కారం. నమస్తే కేశవ గారు. రామకోటయ్య గారు, ఇది ఒక చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ. ఒక బెయిల్ పిటిషన్ పైన వాదనలు వాదోపవాదాలు కూడా అదే స్థాయిలో జరిగినాయి. ఫైనల్గా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ఏ విధంగా చూడాలి ఈ బెయిల్ మంజూరు అనేది, కేసు మెరిట్స్కి డీమెరిట్స్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? బెయిల్ అనేది ఎప్పుడు కూడా ఎక్సెప్షన్ ఆఫ్ జైలు. ఆ బెయిల్ విషయంకి వచ్చేటప్పటికి ఇది న్యాయ ప్రధానమైనటువంటి సూత్రం. అంతేగాని కేసు శిక్ష పట్టడానికి కొట్టేయడానికి బెయిల్ రావడానికి సంబంధం లేదు. ఎప్పుడైనా బెయిల్ ఇచ్చేటప్పుడు ప్రాథమికంగా బెయిల్ పారామీటర్స్ ప్రకారం చూసే కొన్ని విషయాలు ఉన్నాయి. అదేంటంటే, ముద్దాయికి ఈ బయటికి వస్తే సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేస్తాడు, న్యాయ ప్రక్రియకి ఏ విధంగా ఆటంకం కలిగిస్తాడు, స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ముద్దాయి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడానికి రిక్వైర్మెంట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో మొదటి నుంచి కూడా మనం చర్చిస్తూ ఉన్నాము. 141 మంది సాక్షులను విచారించారు, 4000 డాక్యుమెంట్స్ ఫైల్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో మొత్తం కూడా 36 మంది ముందు ముద్దాయిలకు బెయిల్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 37 ముద్దాయి. ఇలాంటి క్రమంలో బెయిల్ అనేదాన్ని ఒక చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అంతకుముందు ఇచ్చినటువంటి ఇంటీరిమా బెయిల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఆ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఆయన వైలేట్ కాలేదు. కనుక ఆయన బెయిల్ అనేది మంజూరు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి, మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఆయనకి బెయిల్ ఇచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు 36 మంది ముద్దాయిల్లో ఎక్కువ మందికి రెగ్యులర్ బెయిల్ నెలలోపే వచ్చింది. ఈయనకి 53 రోజులు పట్టింది. కొంతమందికి యాంటిసిపేటెడ్ బెయిల్ వచ్చింది 16 మందిలో. అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా చెప్పాలంటే ఆలస్యంగానే బెయిల్ వచ్చినట్టు. రామకోటి గారి, బెయిల్ పిటిషన్కి సంబంధించిన అంశం పైన కూడా ఇరు వర్గాల వాదనను బట్టి చూస్తే, అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఆర్డర్ కాపీలో ఆయన రిలాక్సేషన్స్ ఉన్నాయి. 28వ తారీఖు వరకు ఇంటీరియం బెయిల్ ఆర్డర్ ఏదైతే ఉందో అవి వర్తిస్తాయన్నారు. 28 తర్వాత ఆయన రాజకీయ సభలకు కూడా వెళ్ళొచ్చు అనేటువంటి విషయాన్ని ఈ ఆర్డర్ కాపీలో పొందుపరిచారు. దీన్ని ఎలా చూడాలి? కేశవ్ గారు, ఒక విషయం ఏంటంటే రెగ్యులర్ బెయిల్ ఇంటీరియం బెయిల్కి జనరల్గా కండిషన్స్ అనేవి రెగ్యులర్ బెయిల్లో కూడా ఉంటాయి. కాకపోతే ప్రేక్షకులు మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే ఒక ఎక్స్ట్రా కండిషన్ ఒకటి ఇచ్చారు మనకి ఇంటీరియం బెయిల్ అప్లికేషన్లో. అదేంటంటే రాజకీయ సమావేశాలు కానీ సభలు కానీ పెట్టకూడదు, ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంబంధించి ఎక్కడ మాట్లాడకూడదు అనేది ఒక స్పెషల్ కండిషన్ ఇచ్చారు. రెగ్యులర్గా ఏ ముద్దాయికి బెయిల్ వచ్చినప్పటికి కూడా ఆయన ఇన్వెస్టిగేషన్ని దర్యాప్తుని విఘాతం కలిగించకూడదు, సాక్షులను ప్రభావితం చేయకూడదు, దేశం వదిలిపెట్టి పోకూడదు అనేది టర్మ్స్ అండ్ కండిషన్ కామన్గా ఉంటాయి. దీంట్లో ఏంటంటే అంతకుముందు ఉన్నటువంటి ఇంటీరియర్ కండిషన్ ఏదైతే ఎక్స్ట్రా కండిషన్ ఉందో దాన్ని 28 దాకా ఉంటుంది. 29 నుంచి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా బెయిల్ మీద వచ్చి రాజకీయ సమావేశాలు పాదయాత్రలు పెట్టి ఆయన క్యాంపెయిన్లు కూడా చేశారు. ఈయనకు కూడా ఏంటంటే రాజ్యాంగం అందించినటువంటి ప్రాథమిక హక్కుల్లో భాగంగా మనకు తెలుసు ఆర్టికల్ 19, 21 ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు ఎక్స్ప్రెషన్, రైట్ టు మూమెంట్ అనే మొత్తం కూడా ఈయనకి రాజకీయ సమావేశాలు చూడటం కానీ సభలను చేయటం కానీ కార్యకర్తలతో కలవటం కానీ అవన్నీ కూడా మనకి రెగ్యులర్ బెయిల్లో అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి, బెయిల్ ఆర్డర్ కాపీలో చాలా వరకు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వచ్చిన ఈ పాయింట్స్, అంటే హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్లో చాలా పాయింట్స్ అనుకూలంగా ఉన్నాయనేటువంటి వాదనని టీడీపీ శ్రేణులు, టీడీపీ నాయకులు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. ఇందులో వాస్తవం ఏది? ఎందుకంటే 371 కోట్ల కుంభకోణం అనేటువంటి మాట చెప్పినా కానీ సరైన ఆధారాలు చూపించడంలో సిఐడి విఫలమైంది అనేటువంటి కామెంట్ ఈ బెయిల్ ఆర్డర్లో ఉంది అనేటువంటి మాట ఒకటి ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? కేసు గారు, విషయాన్ని చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి ప్రధాన నిందితుడిగా ఆరోపణ చేశారు. వారు ఆరోపణ చేసిన దాంట్లో వారం 22 నెలలు అయింది దర్యాప్తు మొదలుపెట్టి, ప్రిలిమినరీ ఎంక్వైరీ కానీ ఎంక్వైరీ కానీ. కానీ 22 నెలల అంతకుముందు మీరు చూసినట్లయితే 36 మంది ముద్దాయిల్ని వాళ్ళు 18 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 36 మంది మీద నిందారోపణ చేశారు. ఎక్కడ కూడా ఏ ముద్దాయిని అరెస్ట్ చేసిన సందర్భంలో కానీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని ఎక్కడ కూడా వాడు ఇంతకుముందు ప్రీవియస్
అక్యూజ్ని అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్లు చెప్పలా, డైరెక్ట్గా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ని అరెస్ట్ ముందే తెలియజేశాడు. అదొకటి. ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి, 3,336 కోట్ల కంటే 10% అంటే 333 కోట్లు వస్తాయి, దాన్ని మించి 371 కోట్లు ఏదో వచ్చిందంటారు. అసలు గవర్నమెంట్ పెట్టాల్సిందే 330 కోట్లు పైసలకైతే 371 కోట్లు ఎట్లా వస్తుంది ఆయన అకౌంట్లోకి? అది తర్వాత వాడు చెప్పినటువంటి సిఐడి వచ్చినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ప్రకారం కూడా 241 కోట్లు అంటారు. తర్వాత రిమైండ్ రిపోర్ట్లో 141 కోట్లు అంటారు. చివరికి వాడు చెప్పింది 127 కోట్లు, అది ఎలక్ట్రానిక్ బాండ్ రూపంలో వచ్చిందంటారు. అంటే ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆరోపణలో కూడా కన్సిస్టెంట్ లేదు, కొరాబరేషన్ లేదు. అందుకని దాన్ని హైకోర్టు కూడా ఫైండ్అవుట్ చేసి దాని మీద క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు 22 నెలలకు ముందు చేసినటువంటి ఆరోపణలో ఏ ఆరోపణ కూడా పొంతన లేని ఆరోపణలు చేశారు. మీరు ఆ కేసు కట్టినా కూడా 22 నెలలు చంద్రబాబు నాయుడు గారు బయట ఉన్నారు, మరి ఎక్కడ కూడా నేర ప్రక్రియ నిగాదం కలిగించలే కదా, ఎక్కడ కూడా ప్రభావితం చేయలేదు కదా. మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద మీకు నేర ప్రక్రియ ప్రభావితం కలిగిస్తాడని, ఆయన బయట ఉంటే ఇబ్బంది అనేది మీరు ఎలా చెప్పగలరని క్వశ్చన్ చేసింది, బెయిల్ ఆర్డర్లో కామెంట్ చేసింది. ఓకే. సో అంటే ఇప్పుడు ఓవరాల్గా ఈ బెయిల్ ఆర్డర్లో వచ్చినటువంటి అంశాల పరంగా చూస్తే కేసు స్టేటస్ ఎలా ఉండొచ్చు, అంటే దీన్ని ఒక కన్సిడరేషన్ పాయింట్ కింద చూడొచ్చు. అంటే జడ్జ్మెంట్లో లాస్ట్లో పాయింట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ఇది ఓన్లీ బెయిల్కి సంబంధించినటువంటి విచారణలో జరిగినటువంటి పరిశీలన మాత్రమే, మెయిన్ కేసుకు సంబంధం లేదనేది లాస్ట్లో పాయింట్ మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. బట్ దీన్ని బట్టి మెయిన్ కేసులో కూడా రిలాక్సేషన్ ఉంటుంది అని అనుకోవచ్చా? ఈ కేసే కాదు కేసు కాదు, ఏ కేసులో అయినా సరే ఒకసారి బెయిల్ ఇచ్చారంటే బెయిల్కి ఇచ్చిన సందర్భానికి విచారణ సందర్భానికి అసలు సంబంధమే ఉండదు. ఎందుకంటే బెయిల్ అనేది కూడా ఎప్పుడు కూడా ప్రైమా ఫేసే మీద ప్రాథమిక సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని ముద్దాయిని అరెస్ట్ చేయాలా లేదా అనేది మనకి ఎఫ్ఐఆర్ని కట్టినాక నిర్ధారణ చేస్తారు. అంతేగాని ఒక వ్యక్తి మీద వచ్చిన నేరారోపణ మొత్తం కూడా లీగల్గా ప్రూవ్ చేయాలా, లీగల్గా ప్రూవ్ చేసినప్పుడు ఆయన మీద నిజంగా ఆరోపణ వాస్తవంగా చట్టబద్ధంగా ఉందంటే శిక్ష పడింది, ఎక్కడైనా చట్టబద్ధంగా లేదంటే కొట్టేస్తూ ఉంటారు. అందుకని రేపు విచారణ జరగబోయే కేసుకి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసుకి బెయిల్ ఇవ్వడానికి అసలుకి సంబంధం లేదు. కాకపోతే బెయిల్ స్టేజ్లో మాత్రం ఈ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బట్టి ఇందాక నేను చెప్పిన బెయిల్ పారామీటర్స్, ఆయన బయటకు వస్తే నేర ప్రక్రియను ఏ విధంగానైనా ఇగాదం కలిగించగలరా, సాక్షులను ప్రభావితం చేయగలరా, ఈ యొక్క చూస్తారు. దాన్ని కూడా ఈరోజు గౌరవ హైకోర్టు చెప్పింది, ఆయన ఇంటిమా బెయిల్ ఎక్కడ కూడా షరతులను ఉల్లంఘించలేదు కాబట్టి ఆయన బెయిల్ ఇవ్వడానికి ఇది ఒక కండిషన్ అని చెప్పింది కాబట్టి బెయిల్ పారామీటర్స్ ప్రకారం ఆయన బెయిల్ ఇచ్చారు. తర్వాత ఇంకోటి ఈ కేసుకు సంబంధించి అంటే రెండు ఆస్పెక్ట్స్, ఒకవైపు ఏమో బెయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినటువంటి అంశాలు, రెండోది ఏమో కేసులో ఉన్నటువంటి అంశాలు, అంటే డిజైన్ టెక్ కంపెనీ కావచ్చు, అలానే సీమన్స్ ఎండీకి ఉన్నటువంటి వాళ్ళ మధ్య జరిగినటువంటి వాట్సాప్ సంభాషణల గురించి కావచ్చు, అంటే వీటన్నిటిని కేసులో చంద్రబాబుకి లింకప్ చేయడం సరైన పద్ధతి కాదు, అంటే సరైన విషయం కాదు అనేటువంటి రీతిలో కోర్టు వ్యాఖ్యానించింది ఈ ఆర్డర్ కాపీలో అనేటువంటిది ఒకటి వచ్చింది. ప్లస్ వాళ్ళు పెట్టినటువంటి సంతకాలు నిజమైనవా కావా అని తేల్చాల్సిన బాధ్యత సీఎంది కాదు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ది. ఫోరెన్సిక్ వెరిఫికేషన్ అనేది జరిగిందా ఇన్ని సంవత్సరాల్లో ఈ విచారణలో అనేటువంటి క్వశ్చన్ కూడా కోర్టు రైజ్ చేసింది అంటున్నారు. దీని గురించి ఏముంది అప్డేట్? వాస్తవంగా చెప్తే ఒక ఆరోపణ చేసినప్పుడు ఆరోపణ మీద ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు వారు బయట థర్డ్ పార్టీస్ మాట్లాడుకునే దాని మీద నాటి సీఎంకి సంబంధం ఏంటి, థర్డ్ పార్టీస్ ఏయో చాటింగ్ చేసుకుంటారు, అంతేకాదు సీఎంకు సంబంధించిన విషయం కాదనేది కోర్టు కూడా దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. రెండో విషయం ఏంటంటే వారు మీరు అన్నట్లు తేల్చాల్సినటువంటి అంశాలను ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఈ ఫోరెన్సిక్స్ ల్యాబ్ ద్వారా చేసింది కూడా ఈ కేసుకు మెటీరియల్గా ఎక్కడ కూడా కనెక్షన్ లేకుండా పోయింది. అందుకని దీనికి కేసుకు ముడిపెట్టడం సామంజసం కాదు అనే సీఎం ఉన్నారు. ఎవరు సంతకాలు పెడుతున్నారో ఏందని ఎలా చెప్పగలరు? ఇప్పుడు జడ్జి గారు ఉన్నారు, కింద ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది క్లర్క్, వాళ్ళు చెక్ అండ్ పుట్అప్ చేస్తారు, జడ్జి గారు ఒక కాదు అది. అట్లానే సీఎం గారు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు తప్పితే కింద స్థాయిలో చెప్పే సంతకాల గురించి సీఎంకి సంబంధం లేదు కదా. అందుకని కోర్టు కూడా నిజంగానే వాస్తవ దృక్పథంతోనే క్వశ్చన్ చేసింది, దానికి ప్రాసిక్యూషన్ వైపు నుంచి ఎలాంటి సమాధానం లేదనేది నా భావన. ఇంకొకటి ఈ కేసు ఆర్డర్ కాపీని బట్టి చూస్తే ఇప్పుడు ఆల్రెడీ రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అనేది ఇంతకంటే పెద్ద కేసు, ఇంకోటి క్వాష్ పిటిషన్ పైన కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇంటరిమ్ బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆయన హెల్త్ కండిషన్స్ని బేస్ చేసుకుని బెయిల్ ఇచ్చారు కాబట్టి ఇక తప్పని పరిస్థితి అనేది ఒకటి చేశారు. ఆయన హెల్త్ రిపోర్ట్ కూడా ఇప్పుడు అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకి కావచ్చు, అలానే లోవర్ కోర్టుకి 30వ తేదీన సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి మాట కూడా ఈ జడ్జి డైరెక్షన్, ఈ హైకోర్టు జడ్జి డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే 30వ తేదీని ఏం జరుగుతుంది, 29, 28నే ఆయన ఇంటరిమ్ బెయిల్కి సంబంధించినటువంటి
డెడ్ లైన్ ముగిసిపోయేటువంటి పరిస్థితి. అంటే 29 నుంచి రెగ్యులర్ బెయిల్లోకి వచ్చినట్టుగా మనం పరిగణించుకుంటే కనుక 30వ తేదీన ఏసీబీ కోర్టు ముందర ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? జనరల్గా చంద్రబాబు నాయుడు గారికి మీరు గతంలో బెయిల్ రాకముందు రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ 14 రోజులకు ఒకసారి, 2 weeks ఒకసారి టైం టు టైం ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది. ఈ రిమాండ్ ఇచ్చిన క్రమంలో ఇంటిమా బెయిల్ వచ్చింది కాబట్టి రెగ్యులర్ రిమాండ్ పీరియడ్ 30కి ఉంది. ఆ రోజు పర్సనల్గా ఆయన హాజరు కమ్మన్నారు. మీన్ వాల్ ఏదైతే ఇంటిమా బెయిల్ కండిషన్స్ లో ఉన్నటువంటి హెల్త్ రిపోర్ట్స్ ని సిబిఐ కోర్టు ముందు సబ్మిట్ చేసి తర్వాత మీరు రాజమండ్రికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, అందుకని రెగ్యులర్గా, అందుకని రెగ్యులర్ వాయిదాలో మీరు రిమైండ్ పీరియడ్ అప్పుడు డైరెక్ట్ గా మీరు వచ్చి ఏసీబీ కోర్టు ముందు హాజరైతే చాలు. ఈ మీన్ వైల్ మీరు హెల్త్ మీకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలి, షీల్డ్ కవర్ ని సబ్మిట్ చేయండి అనేటువంటి ఆదేశం కూడా గౌరవ హైకోర్టు జారీ చేయడం. సో అంటే దాని తర్వాత కేసు ప్రొసీడింగ్స్ లో భాగంగా మాత్రం విచారణకి వాయిదాలకి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, అది ఏసీబీ కోర్టు అంటే అదర్ డైరెక్షన్ ఇచ్చే వరకు, అంతేనా? అంటే ఇంకా ఒకసారి ముద్దా బెయిల్ వచ్చినాక జనరల్ గా కోర్టు ప్రొసీజర్ ప్రకారం ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ సమన్స్ అంటారు, లేదంటే ఒక లాంగ్ ఎడ్జమెంట్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు తరపున అడ్వకేట్స్ మెమో ఆఫరెన్స్ చేస్తారు. వేసినాక ఆయన ఒకవేళ రాకపోయినా ఆబ్సెంట్ పిటిషన్ వేయడానికి ఉంటుంది. ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ సమన్స్ అంటే ఇన్వెస్టిగేషన్ మొత్తం కంక్లూడ్ అయ్యి షేర్ షీట్ ఫైల్ చేసినాక అందులో మామూలుగా ముద్దాయిలందరికి కూడా సమన్స్ వచ్చి మీరు విచారణకు హాజరుగా ఉన్నప్పుడు హాజరు కావాల్సి వస్తూ ఉంటుంది, లేదు ఒక అడ్జెంట్మెంట్ ఇస్తే ఆ అడ్జెంట్మెంట్ ప్రకారం ఆయన రావాల్సి వస్తూ ఉంటుంది. అంటే 30ని కూడా మ్యాండేటరీగా ఆయన హాజరు కావాల్సిన అవసరం ఉండకపోవచ్చా, లేదంటే 30ని మాత్రం అటెండ్ అయ్యి తర్వాత వాయిదా నుంచి ఆ రిలాక్సేషన్ వస్తుందా? ఇక్కడ ఆ రోజు ఒకవేళ హాజరయ్యి ఫస్ట్ అడ్జెంట్మెంట్ కాబట్టి హాజరు అవ్వచ్చు. ఏదైనా ఆయన హాజరు కాని పక్షంలో ఉంటే లాయర్ గారి ద్వారా వకీల్ ద్వారా 317 పిటిషన్ కింద ఆప్షన్ పిటిషన్ కూడా దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్. ఇంకా క్వాష్ పిటిషన్ పరిస్థితి అండి, ఈ జడ్జిమెంట్ రిజర్వ్ అన్నారు. యాక్చువల్గా ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఇది బయటకు వస్తుందేమో అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, ఇది ముందే వచ్చింది కాబట్టి బెయిల్ ముందుగానే వచ్చింది కాబట్టి ఇది క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశంలో చూసినప్పుడు సేమ్ రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా అక్కడ సుప్రీంకోర్టులో? అసలు క్వాష్కి బెయిల్కి సంబంధం లేదు. క్వాష్ ఏంటంటే ప్రధానంగా ప్రొసీజరల్ ఆస్పెక్ట్, ల్యాప్టాప్ ప్రొసీజర్స్ మీద మనకి ఏదైతే 17A ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్ని గవర్నర్ దగ్గర నుంచి ముందస్తు పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి అది వైలేషన్ ఆఫ్ ద లా కింద మనకి షెడ్యూల్ లా పొజిషన్ సెక్షన్ ఆఫ్ లా ప్రొసీజర్ ఉంది కాబట్టి దాంట్లో కనుక క్వాష్ పిటిషన్లో చంద్రబాబు నాయుడు గారికి కనుక అనుకూలంగా వస్తే ఎఫ్ఐఆర్ రద్దయిపోయి చంద్రబాబు నాయుడు గారు మీరన్నట్టు ఏ విచారణకి వెళ్లాల్సిన పనిలా, విచారణ లేదు. దాంతోపాటు మిగతా 4 కేసులు ఉన్నాయి, ఏది అంగళ కేసు కాకుండా ఆ 4 కేసుల్లో కూడా సైమల్టేనియస్ గా ఎఫ్ఐఆర్ రద్దు అవుతూ ఉంటాయి. ఒకవేళ దాంట్లో కింద క్వాష్ పిటిషన్ రాని పక్షంలో నెక్స్ట్ మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి వాయిదా ఏ కేసు ఆ కేసుకు రావటం, మిగతా కేసులు ఆయన మీద పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయాలా, లేదా మిగతా కేసులు ఆయన బెయిల్ మూవ్ కావాలా అనేది తదుపరి క్వాష్ పిటిషన్ ఆర్డర్స్ పై ఆధారపడింది. మోస్ట్లీ ఏంటంటే క్వాష్ పిటిషన్లో కూడా ఆయనకు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చట్ట ప్రకారం అదే రేపు రాబోయేటటువంటి కాలంలో కూడా మిగతా రాష్ట్రాలకు కానీ మిగతా రాజకీయ నాయకులకు కానీ అది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా ఉంటుందనే నా భావన. అందుకని దాన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కోర్టు డిస్పోజ్ చేస్తుందనే భావనలో నేను ఉన్నాను. అంటే ఇప్పుడు ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ నెల 8వ తారీఖు 9వ తారీఖు అని ఎక్స్పెక్ట్ చేశారు, దీపావళి తర్వాత అన్నారు. దీపావళి అయిపోయి కూడా ఇప్పుడు 1 వీక్ దాటినటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు అనేటువంటి సస్పెన్స్ ఉంది. ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? తెలుగుదేశం పార్టీ వర్గాలను బట్టి చూస్తే 23-24 తేదీలలోపు జడ్జిమెంట్ వస్తుంది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు వాళ్ళు. వాస్తవం ఏమైనా ఉందా? ఢిల్లీ నుంచి అటువంటి ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయి సుప్రీంకోర్టు నుంచి? జనరల్గా చూస్తే దిశభ్య ధర్మాసనం మీకు తెలుసు, అనిరుద్ బోస్ గారు త్రివేది గారు ఉన్నారు. అందుకని ఇద్దరు జడ్జీలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి దాని మీద ఫైనల్ జడ్జిమెంట్ చేయాల్సింది కాబట్టి అందుకని కొద్దిగా వాయిదాలు తీసుకున్న మాట వాస్తవమే. ఏదేమైనా సరే నాకు తెలిసి మంత్ ఎండింగ్కి ఖచ్చితంగా దాంట్లో కూడా మనకి కేసు రిజల్ట్ వస్తుంది, డిస్పోజ్ అయ్యేది అనే భావనలో ఉన్నాం. సో అంటే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ కూడా పక్క జరిగిపోయేటువంటి అవకాశం ఉంది. అసలు ఏసీబీ కోర్టులో అప్పుడు స్టేటస్ ఏమిటి? అక్కడ క్వాష్ పిటిషన్ ఆర్డర్ను బట్టి ఇక్కడ ప్రొసీడింగ్స్ అన్ని హోల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? మీరు మంచి మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు పెండింగ్ ఉన్నాయి, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, ఫైబర్ గ్రిడ్ వచ్చి బెయిల్ అప్లికేషన్ సుప్రీంకోర్టులో కూడా ఉంది. కొత్తగా కేసుల్లో కూడా మనకి పొన్నవల సుధాకర్ రెడ్డి గారు కానీ వివేకానంద రెడ్డి గారు కానీ అండర్టేకింగ్ ఇచ్చారు మేము మిగతా కేసులు అరెస్ట్ చేయమని చెప్పి. అందుకని ఈ అండర్టేకింగ్ అనేది రేపు ఆ కేసు డిస్పోజ్ అయ్యేదాకా కొనసాగింది. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా జడ్జిమెంట్ వస్తే ఇంకా మిగతా అండర్టేకింగ్తో పని లేదు, పీటీ వారెంట్లతో పని లేదు, బెయిల్ అప్లికేషన్లతో పని లేదు. ఒకవేళ వ్యతిరేకంగా వచ్చినప్పుడు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు యాంటిసిపేటరీ పేరుకి వెళ్ళాలా, లేదంటే పీటీ వారెంట్ ప్రభుత్వం కానీ ఇప్పుడు పోలీసు వారు కానీ ఎగ్జిక్యూట్ చేయాలా,
మిగతా కేసులు అరెస్ట్ చేయాలా లేదా అనేది అక్కడ వచ్చేటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ మీద ఆధారపడి. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ లీవ్ పిటిషన్ లో కనుక రిలీఫ్ వస్తే పూర్తి ఫుల్ సాటిస్ఫాక్షన్ గా రిజల్ట్ వచ్చినట్టు. ఇప్పుడైతే బెయిల్ లో పార్ట్ సాటిస్ఫాక్షన్ రిలీఫ్ కింద మనం భావించాలి. ఇది పిఎస్ రైట్. రైట్, థ్యాంక్ యూ బీఆర్కే గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది ఈ కేసులో వచ్చినటువంటి రిలీఫ్ ఒక తాత్కాలిక ఉపశమనం లాంటిది. అయితే క్వాష్ పిటిషన్ పైన జడ్జిమెంట్ వస్తే మరింత స్పష్టత వస్తుంది, చంద్రబాబు నాయుడు క్లీన్ ఇమేజ్తో బయటకు రావడానికి అవకాశం ఉంటుందని బీఆర్కే గారు చెప్తున్నారు. అలానే ఈ బెయిల్కి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలో ఇచ్చినటువంటి రిలాక్సేషన్స్ కూడా చాలా వరకు చంద్రబాబు నాయుడు విషయంలో పాజిటివ్గా వచ్చాయి. కాబట్టి కేసు విచారణకి సంబంధించినటువంటి అంశాలను ఇవి ప్రభావితం చేయకపోయినా కానీ విచారణ సమయంలో ఇదే అంశాలు కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుందని బీఆర్కే గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.